అందరికీ శరార్తి ఆడలకు మంగళారతి ముందుగా లేముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతల గీతలే కదా సుడు రెడ్ లైన్స్ గోసలు చెప్పుకుంటున్నది ఇక్కడ తెలంగాణ రాష్ట్రము సీఎం సారు ప్రచారం చేయబోయిండు కేరళ రాష్ట్రము ప్రియమైన ముఖ్యమంత్రి గారు ఉత్తరాలు రాస్తున్న బదులిస్తారా మీరు రిపేర్ చేయొద్దంటున్నాడు ఉత్తమ్ కుమార్ సారు ఉత్తగ చేస్తామంటే కూడా చెయ్యనియరా సారు నిందలు చేస్తున్నారట మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మీద విలేకరులను ఇంటికి వచ్చి చూడమంటున్నాడు సీదా అక్రమాస్తులు అస్సలే పెట్టలేదట చంద్రాలు సంపద సృష్టి గురించి చక్కగా చెప్పిండు పవనాలు తెలంగాణలో అన్నదాతలు బోనస్ అడుగుతున్నా ఐకేపీ సెంటర్ల దగ్గర ఒడ్లు కొనుగోలు కాకున్నా రైతులు ఉత్తరాలు రాస్తున్నా ప్రజలు నీళ్ల కోసం దాహం దాహం అని అల్లాడుతున్నా అవేం పట్టించుకోకుండా మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు మంచిగా కేరళ రాహుల్ గాంధీ తరఫున ఎన్నికల ప్రచారం చేస్తాందుకు పోయిండు వీడిట్లుండగా ఆడికి పోయి ఏం మాట్లాడిండు ఏం కథ చెప్తా చెప్తాపాండ్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు కార్యాలకెళ్లి దిగుతుండగానే కాంగ్రెస్ జెండాలతోని అక్కడ ప్రజలు ఎదుర్కొంటుట ఒక కేరళ రాష్ట్రంలో ఎంపీగా రాహుల్ గాంధీ సారు గెలిస్తే దేశాన్ని గెలిపించినట్టు అన్న తరికల వయనాడు ప్రజలను వరుస పెట్టి పొగిడి అనుకో రాదు దేశం ఎక్క దీపములే ఎలిగిపోవాలంటే కురు యువకుడు రాహుల్ గాంధీ సారు పిఎం గా పోయిన తేప అరవై శాతం మంది ఓట్లేసి గెలిపించుర్రు అందుకే ఈ తేప డెబ్బై ఐదు శాతం ఓట్లేసి గెలిపేయాలని అనుకొచ్చిండు అయ్యా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇట్లనే ఉద్దరమాటలు చెప్పి గద్దె మీదకి ఎక్కిర్రు తెలంగాణలో మీ సర్కారు ఏడు వడల వచ్చి నాలుగు నెలల దగ్గరికి వస్తుంది గెలిచిన వెంటనే హామీలు తీరుస్తాము అంటే సారు ఇంకా ఎప్పుడు తీరుస్తారు మీ ముచ్చట ఎట్లున్నదంటే కూటరాయి తీయనోడు ఎట్లె రాయి తీస్తా అని ఒయుండు అన్నట్టున్నది అంటున్నారు కేరళలో మీ ప్రచారం చూసినోళ్ళు ప్రియమైన ముఖ్యమంత్రి గారు ప్రియమైన ముఖ్యమంత్రి గారు అయ్య ఉత్తరం రాస్తున్న బదులిస్తారా మీరు అని మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కు రైతులు లేటర్లు రాసి పోస్టుల పంపుతున్నారట అగో సీఎం కు ఫోన్ కూడా ఉండే ఫోన్ చేయొచ్చు కదా అంటే రేవంత్ రెడ్డి సారు బిజీగా ఉంటాడు ఆయన ఇంటికి ఉత్తరం పంపితే సదివన్న గోసాలు తీరుస్తాడని ఇట్లా చేస్తు ఎట్లా ఏమో అరుచుకుందాం పరి గాంధీ భవన్ గంగరాలు దేలే గాడికి వచ్చిందని గడికి ఇంటికొచ్చి బదిలాడితే ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే అసెంబ్లీ ఎన్నికల ముగ్గుడ చెప్పిన హామీలు గాలి లాగాలుస్తున్నాయట గెలిచేదాకా ఇది చేస్తాము అది చేస్తాము అని మంచిగానే చెప్పిర్రు కానీ గెలిచి వంద దినాలు ఒడిచినా గాని పథకాలు అమలు చేయక అన్నదాతలను ఆగం చేస్తురని ఇట్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కు ఉత్తరాలు రాసి ఓట్లేసి గెలిపిస్తే ఓడెక్కేదాకా ఓడమల్ల ఓడ దిగినాక ఉన్నదట కాంగ్రెస్ ప్రభుత్వం మీరు బోనస్ గా ఐదు వందల రూపాయలు అన్నదాతల అకౌంట్ లో వెయ్యాలి అట్లనే రైతు రుణమాఫీ ఇప్పుడు చేస్తాము అప్పుడు చేస్తాము అంటే నడవది అసలు ఒప్పుకోమని రా మంచిగానే రాసుకొచ్చిరట అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇటు కాడికి ఉత్తరాలు అందినేయా అందకున్నా బాల అన్నదాత గోసలు ముందుగా తీరిస్తేనే ఎంపీ ఎన్నికల కాంగ్రెస్ కేడర్ గట్టిగా ఉండేటట్టు ఉన్నది లేకుంటే చెయ్యి ఇరిగిపోయి ఇందిరామ్మ రాజ్యంలా ఇంటింటి కళ నెరవేరుడు ఏమో గానీ కంటికి గల్లబడకుండా అయ్యేటట్టు ఉన్నది కదా అంటున్నారు షెయి గుర్తు మీద ఖాయిజీ ఓట్లు గుద్దిన జనం మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు కర్ణాటక రాష్ట్రానికి పోతున్నాడట అగో తెలంగాణలో ఎలక్షన్లు పెట్టుకుని ఇప్పుడు కర్ణాటక రాష్ట్రానికి ఎందుకు పోతున్నాడు ఎంపీ ఎన్నికల కాంగ్రెస్ పార్టీకి సీట్లు వచ్చడం కష్టమే ఉన్నదని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ సార్కు చెప్పేదందుకు పోతున్నాడా ఎట్లా అంటే ఏమో ముచ్చడం మొత్తం మరుచుకుందా పారి ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారుకు ఎన్నికల పనులు అప్పయరట తెలంగాణ రాష్ట్రంలోనే కాదు కర్ణాటక కేరళ రాష్ట్రాలలో కూడా షే పార్టీని ఏలుబడేలకు తెచ్చేదందుకు తాకత్తుకు మించిది అన్లాడాలని అధిష్టానం పెద్దలు ఆర్డర్లు పంపిర్రట సరే సారు మీరు చెప్పిన చేయకుండా ఊకుంటనా అని చెప్పి ముఖ్యమంత్రి సారు ముఖ్యమైన పనులన్నీ ఇడిచిపెట్టుకుని మరీ కర్ణాటకకు వదిలిపోతున్నాడట అక్కడి లీడర్లతోని ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రత్యర్థుల మీద మాటల యుద్ధం చేస్తాడట మరి మన రాష్ట్రంలో కారు పార్టీ లీడర్లను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ ను తిట్టుకుంటా కాంగ్రెస్ పార్టీని ఏలువడలకు తీసుకొచ్చిండు కర్ణాటక రాష్ట్రంలో కూడా కష్టపడి కాంగ్రెస్ జెండాను ఎగిరేయిస్తా ఎల్లెలకల పడేతటు చేస్తాడా ఏమో ముంగడ ముంగడ తెలుస్త అంటున్నారు ఈ ముచ్చటినొల్లు మేడిగడ్డ బ్యారేజ్ లో కుంగి వొంగిన మూడు పిల్లలను మళ్ళా కాపర్తోని మేమే బందోబస్తా కట్టిస్తామని ఎల్ కంపెనీలు ముంగడికి వచ్చారు కదా ఇప్పుడు కట్టవలసిన అవసరం లేదు డ్యామ్ ని చెక్కింగ్ చేసిన ఆఫీసర్ల టీము రిపోర్ట్ ఇచ్చేదాకా దాన్ని మంచిగా చేసుడు వద్దంటే వద్దు అని నీళ్ళ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు అంటున్నాడట కాంగ్రెస్ వాళ్ళు కట్టారు కట్టేటోళ్ళు కట్టనీయరా ఉత్తమ్ సార్ ఉత్త కట్టలేందుకు అన్నాడు మొన్నడి దాకానేమో తప్పు చేసిన వాళ్ళను ఇడిచిపెట్టము పైసలన్నీ బీఆర్ఎస్ లీడర్లు వాళ్ళ జేబుల్లో నింపుకొని బ్యారేజ్ లు కట్టలేదని కాంగ్రెస్ నాయకులు మంత్రులు అని డ్యామ్ కట్టిన కంపెనీ ముంగడికి వచ్చి మూడు పిల్లల కాపర్ డ్యామ్ కడతామని చెప్తుంటే ఉత్తం సారు ఎందుకు వద్దంటున్నాడు అంటే సర్కారు రూల్స్ ప్రకారం డ్యామ్ ను చెకింగ్ చేసిన ఆఫీసర్లు ఓకే చెప్పేదాకా పనులు చేయరాదట వీడికే తాగు సాగు నీళ్లకు తక్ ఉన్నాయి అసలే ఎండాకాలము పంటలు ఎడిపోతున్నాయి జనం కుత్కెలు దాహం దాహం దూప దూప అని ప్రజలు వల్లాడుతుంటే రిపోర్టులు వచ్చే వరకు ఆగాలనా అంటే జనాలు దచ్చినా సరే సర్వే రిపోర్టులు కావాల్సిందేనా అరే కఠిన కంపెనీ వచ్చి పుణ్యానికి డ్యామ్ మంచిగా చేస్తాము అంటే అది కూడా చేయనియరా అమ్మ పెట్టది ది అన్నట్టే ఉన్నది నోటికాడి బుక్క ఎత్తగొట్టుడు అంటే ఇదే కావచ్చు అంటూరు నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ సార్ మాటలిన జనం మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఓటుకు నోటు కేసు సుప్రీంకోర్టులో ఆ విచారణ చేస్తుండ్రట అగో రేవంత్ రెడ్డి సార్ సీఎం అయిండు ఇప్పుడు కూడా ఇంకా ఓటుకు నోటు కేసు నడుస్తుందా అంటే అయినా సీఎం అయినా చట్ట ముంగట అందరూ సమానమే అని సుప్రీంకోర్టు ఎప్పుడో చెప్పే మరి కేసులో రేవంత్ రెడ్డి సార్ తప్పు చేసినట్టు తేలిందా సీఎం సార్ శిక్ష పడుతుందా అన్ని ముచ్చట్లు అరుచుకుందా పారి ఓటుకు నోటు కేసుల అడ్డము పొడుగు నిలువు దొరికి అరెస్ట్ అయ్యి కటకటాల పాలయ్యి ఖైదీ బత్కు ఎల్లదీసిన మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ను ఓటుకు నోటు కేసు కాశీలు ఎంటాడినట్టి ఎంటబడబట్టే శనిగద పట్టి పీడిచ్చినట్టే ఓ పట్టి పీడిస్తున్నది సార్ ను సుప్రీం సుప్రీంకోర్టులో ఆ కేసు నడుస్తూనే ఉన్నది అయితే వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సారు ఏమంటున్నాడంటే అప్పటి పసుపు కొమ్ము పార్టీ చంద్రాల సారు చెయ్యి కూడా ఉన్నది అన్లా అని ఎరకైందట అందుకే చంద్రాల సారు పేరును కూడా కేసుల ఎక్కియ్యాలని పెద్ద కోర్టు సుప్రీం న్యాయస్థానంలో కూడా పిటిషన్ కూడా చేసిండు సిబిఐ ఆఫీసర్లు గా దిక్కు ఆలోచన చేసి రేవంత్ రెడ్డి గారి గురువు గారిని కూడా కోర్టుకు గుంజుక రావాలన్నాడు పిటిషన్ చూసి ఇషారా చేసి ఇప్పుడు ఎండాకాలం ఏం చేస్తాము ఎండకాలం సెలవులు ఒడిచినాక జూలై ఇరవై నాలుగు నాలుగు తారీఖు నాడు విచారణ చేద్దామని కోర్టు కూడా కేసు వాయిదా చేసిందట మరి మూడు నెలల తర్వాత విచారణ చేసి తప్పు చేసిండని తెలిస్తే మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ను కూడా సర్కారు లాంఛనాలతో లగ్గం చేసి పట్టుబట్టలు బొట్టుబెట్టి ఓడి బియ్యం బోసుడు ఖాయమనే అంటున్నారు ఏము చెడ్డ తెలిసినోళ్ళు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ అన్న కొడుకు కన్నారావు సార్ మీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిరట అగో మొన్ననే ఏదో భూమి పంచాయతీలో కూడా కన్నారావు సార్ను రక్షక బడులు రంగంలోకి దిగి అరెస్టు చేసిర్రు ఇప్పుడు మళ్ళీ కేసు నమోదైంది కన్నారావు సారు మళ్ళీ కథ నడిపిండు అంటారా ఏమో అన్ని ముచ్చలు తెలుసుకుందాం పారి కష్టం వచ్చిందని కన్నారావు సార్ నువ్వు ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి కలిసేది అందుకు పోయిండట అయ్యా నాకు కష్టం వచ్చింది మీరే ఓ కంట చూసి నా బాధలను అర్థం చేసుకుని నా రంది బతిలాడితే కన్నారావు సారు కనికరం లేకుండా ఆపదతో వచ్చిన సాఫ్ట్వేర్ ను సాఫ్ట్ గా ఓ అర్రలకు దొలకబోయిండట తలుపులో దగ్గరికి గుంజి గొల్లెం పెట్టి చెప్పరా అని తిప్పలు పెట్టిండట ఇక పైసలు ఇస్తేనే పానాలతో బయటకు పోతావు లేకుంటే ఈ నాలుగు గోడల నడమలనే నీ నవ జీవాలు వెళ్ళిపోతాయని బెదిరించిండట పానం కన్నా పైసలు ఎక్కువనా అని సాఫ్ట్వేర్ ఉద్యోగి సరే నువ్వు చెప్పినట్టు చేస్తా ఇడిచిపెట్టు అప్పుడు ఇడిచిపెట్టిండట అర్ర తలుపులు తీసిండట ఇక ఆడిడా బతిలాడి తెచ్చిన అరవై లక్షల రూపాయలు తొంభై ఏడు తులాల బంగారం గుంజుకున్నాడట కన్నారావు ఈ ముచ్చట ఇవ్వలకన్నా చెప్తే ఇక నీ పని అయిపోతదని బుగులు పట్టిచ్చిండట అప్పట్ల తలుగు బర్రే అన్నట్టు అదేండ్లు వాళ్ళ చిన్నయ్యనే సీఎం కాబట్టి అధికారం ఉన్నది కాబట్టి అడగోలు పనులు చేసినా సప్పుడు సై లేకుండా ఉండేనట ఓడలు బండ్లు బండ్లు ఓడలైతే అన్నట్టు అట్లనే బిఆర్ఎస్ వాయే కాంగ్రెస్ ఏలుబడిలకు వచ్చే శై సర్కార్ల కారు పార్టీ వాళ్ళ లలిత కళలు ఒక్కొక్కటి ఇట్లా బయటకు వస్తున్నాయి కేసు ఏడైందో చెప్పలేదు కదా బంజారాయల్స్ పోలీస్ స్టేషన్ ఇంకా ఎన్ని ఉన్నాయో ఎన్ని బయటకు వస్తాయో అంటున్నారు ఈ ముచ్చటిన్న జనం సినిమల మంత్రి కోమారెడ్డి ఎంకరెడ్డి సార్ చక్కదనం పని చేసిండట ఆ ఊ అంటే కిర్రు కర్రు అంటాడు బీపీ పెంచుకొని కసిరినట్టు మాట్లాడే కోమారెడ్డి సారు అంత మంచి పని ఏం అంటారా అంటే పెద్దరెడ్డి సార్ చేసిన పని చూస్తే మీరు కూడా సార్ను మొగుల మీదకి లేపుతారు పోన్ రి చెప్పుడేందుకు మీరే చూడు రి నేను పొద్దుగాలనే నల్లగొండ సర్కార్ దావకానకు పోయి సౌలతలన్నీ చూసిండు కదా ఇక ఆడ బాలింతల వాడుల బుడపోరగానులు ఎండబోడకు చక్కగా నిద్రపోతలేరని కోమటిరెడ్డి ఎంకరెడ్డి సార్ కు బాలింతలు బాధపడకుండా చెప్పిరట సారిది ఎంత జాలి దయగుండే అంటే ఇవ్వలన్నా బాధ చెప్తే పొయ్యి మీద పెట్టిన నెయ్యి లెక్కనే గరిగిపోతుంది బాలింతలు బాధ చెప్పంగానే ఎంటనే వెంటనే సొంత పైసలు పెట్టి సంటి పిల్లలు ఉండే వాడులల్ల సల్లటి ఏసీలు పెట్టిండట అక్కా చెప్పవు కోసం మా పసిపిల్లలు ఉడకపోతా ఉబ్బురానికి ఉక్కిరి బిక్కిరి అవుతుండ్రని చెప్పుడు ఆశమే లేదు సల్లటి ఏసీలు పెట్టిచ్చిన మంత్రి గారు కలకాలం నూరేళ్ళు సల్లగా ఉండాలని సంటిపిల్లల తల్లులు సంబురా పడ్డారు అయ్యా కోమటిరెడ్డి సారు ఒక ఈ దావకాననే కాదు రాష్ట్రంలో శానదవకాఖానలో కూడా ఇదే పరిస్థితి మరి ఆసుపత్రుల ముచ్చడేది సారు అన్ని దగ్గరలో కూడా ఇట్లనే ఏసీలు పెట్టిపిస్తీరా అంటే పెరిగి పెద్దగైనాక మేము చిన్నగున్నప్పుడు కోమటిరెడ్డి సారు మేము ఉంటున్న వార్డులల్లో ఏసీలు పెట్టిపిచ్చిండట అని ఎలకాలం మిమ్మల్నే యాది పెట్టుకుంటారు ఆ పిల్లలు అంటురు జనం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్కు దమ్ముంటే మీడియా ముంగడికి వచ్చి ఎవలకు ఎంత ఆస్తి ఉన్నదని చెప్పమంటున్నాడు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సారు ఎవరు అక్రమంగా ఎన్నికేసుకు ఎవరు సక్రమంగా సంపాదించురో అన్ని ముచ్చట్లు తెలుస్తాయని అంటున్నాడు జగదీష్ రెడ్డి సారు ఇప్పుడే ఎందుకు ఇట్లా అన్నాడు అంటే ఇనుండ్రి మీరే వెళ్ళండి ఒకసారి మా ఊరికి వెళ్ళండి నా మూలాలు తీసుకోండి నేనేమున్నా గతంలో మా చరిత్ర ఏంది మా కుటుంబ చరిత్ర ఏంది ప్రజల కొరకు ఎట్లు త్యాగం చేసినాం మాకున్న భూములు ఏంది ఆస్తులు ఏంది నేను పుట్టి పెరిగింది ఎక్కడ వీళ్ళింటికి వెళ్ళండి వీళ్ళ ఊరికి కూడా వెళ్ళండి వీళ్ళు అయ్యా వీళ్ళ తాతల మూలాలు కూడా తీయండి వీళ్ళ ఆగర్భ శ్రీమంతుడు రేట పుట్టడమే బంగ్లారా పుట్టిన రేట పుట్టిన మాట్లాడడానికి మీ మీడియా మిత్రులు అందరినీ మరీ మరి పార్టీ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సారు ఇంటికి రమ్మంటున్నాడు అగో అధికారంలో ఉన్నప్పుడు మర్యాద మంచిగా చేయలేదు ఇప్పుడు ఉట్టిగానే ఉంటున్నా ఓ పూట ఉండిపోయేదందుకు రమ్మంటున్నాడా అంటే కాదు కాదు ఎట్లనంటే జగదీష్ రెడ్డి సారు రాజకీయంలోకి వచ్చినాక లక్షలకు లక్షలు సంపాదించిండు సంచులకు సంచులు ములెలు నింపుకుండు శితం భూములను అక్రమంగా సంపాదించిండు అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు అన్నాడు కదా అందుకే విలేకర్లారా వచ్చి ఎవరు సంపాదించరు ఎవరు అక్రమాలు చేసిరు ఎవరు అన్యాయాలు చేసిరూ అన్ని ముచ్చట్లు మాకంటే మీకే బాగా తెలుసు ఎన్నికల ఇప్పుడు ఎన్ని ఉన్నాయో అన్ని మీకు మా ఎరికే వచ్చి చూసి నా తప్పుటే రాయిన్రి వార్తల్లో ఎండ్రి తప్పుటే తన్నుండ్రి అనే తరికలు అనుకోచ్చుడు మరి ప్రజలకు ప్రభుత్వానికి ఆనకట్ట వారధి అయిన రిపోర్టర్లు అంతా కూడా పోయి ఆస్తిపాస్తులు అన్ని చూసి ఇద్దరు రెడ్డిలా పంచాది పరిష్కరిస్తారా ఏమో ముంగడ ముంగడ తెలుస్తుంది అంటురు ఈ ముచ్చటిన జనం మహిళా సంఘం నుండి ఆడోళ్ళందరినీ పిలుచుకొని రుణమాఫీ మీద మీటింగ్ పెట్టిరట అగో ఆగస్టు పదిహేడు తారీఖు నాడు అన్నదాతలు అందరికీ అచ్చరాల రెండు లక్షల రుణమాఫీ చేస్తానని మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు చెప్పనే చెప్పిండు ఇప్పుడు దాని గురించే ప్రోగ్రామ్ పెట్టిండు అనుకుని మీటింగ్ కు పోతే ఆడికి పోయిన అమ్మలక్కలకు రుణమాఫీ ముచ్చడినే లేకుంటే ఇంకేమన్నా చెప్పిరా ఏదరుకున్నా పారి అగో మంచిగా టెంటేసి వేసి కుర్చీలు నీడ పట్టుకు పిలుసుకొని మీటింగ్లు పెడితే ఆడవాళ్ళంతా ఇట్లా ఎక్కడోళ్ళు అక్కడ లేచిపోతుండ్రేంది అంటారా అమ్మలక్కలంతా ఈ మీటింగ్ కు వచ్చేదందుకు ఇంటింటికి పోయి ఊర్ల గంటల తరబడి మహిళా సంఘాలు మీటింగులు పెట్టి రుణమాఫీ గురించి ఆఫీసర్లు మాట్లాడతామన్నారని అందరినీ పిలుచుకున్నారట ఇంటికాడ ఏడిపని పని ఆడని ఇడిచిపెట్టుకొని ఆజరిపడ్డ ఆడళ్ళందరినీ బతిమాలి బామాలి మా చేయి సర్ గారికి ఓట్లు వేయాలని మెల్లగా చెప్పేసరికి మహిళలందరికీ మంచిగానే కోపం వచ్చిందట ఏం మాట్లాడుతున్నావయ్యా మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకంటే ఏ పని పాట లేదు కైకిల కూలు బతికే మామూలను ఏమిటికి పిలిచిర్రు అయ్యో రుమాపి అంటే ఏదో వచ్చినాం కానీ ఓట్ల కోసం మీరు ఇట్లా చెప్తారా అని స్థాపినలు పెట్టుకుంటా చక్కగా లేచిపోయిర్రట అమలక్కలకు కాంగ్రెస్ పార్టీ మీద ఎంత కోపం ఉన్నదో చూడుండ్రి ఈ కోపాన్ని బట్టి చూస్తే మట్టుకు ఎంపీ ఎన్నికల చేయి ఇరిగిపోతుందా ఇందిరామ రాజ్యానికి ఇబ్బంది ఉంటుందా ఏమో ఎంపీ ఎన్నికల తర్వాత తెలుస్తుందా అంటున్నారు ఈ ముచ్చటిన్న జనం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ ప్రగతి భవన్లో ఎంపీ అభ్యర్థులకు బీపాములు ఇచ్చిండట ఎన్నికల్లో ఎట్లా ముంగడి పోవాలని అభ్యర్థులందరికీ రాజకీయం పాఠాలు నేర్పిండట కాంగ్రెస్ పార్టీని ఎట్లా కథం చేయాలి కారు పార్టీ జెండాను ఎట్లా రాష్ట్రంలో ఏలుబడేలకు దేవాలను అందరికీ ఎవరిచ్చిండట అంతేకాదు ఇంకా మాలాస్క ముచ్చలు చెప్పిండట అన్నీ చెప్తాపాండ్రి పది దినాల సంది కంటికి కునుకు లేకుండా కడుపు నిండా తినకుండా కష్టపడి కాంగ్రెస్ పార్టీ లీడర్లను ఓడగొట్టి కారు పార్టీ జెండాను తెలంగాణలో ఎగిరేయాలని జెండాలు ఎజెండాలు తయారు చేసిండట కేసీఆర్ సారు అభ్యర్థులారా మీరంతా ఆగమాగం చందన చందన చేయకుండా చెప్పినట్టు నాలే కాంగ్రెస్ ప్రభుత్వం ఏలువడలకు వచ్చి మూడు నెలలు గడిచింది ప్రజలు ఇప్పటికే ఎండతోని అట్లా ఆగమాగం అవుతురు పాలనతోని అయితురు వాళ్ళ ఆగానికి మనమింత పోసి చేసి పొగబెడితే చాలు పబ్లిక్కే చెయ్యికి చేతిచ్చి మళ్ళా మన గులాబీ గుడిసెల గురించి వస్తారు అసెంబ్లీ ఎన్నికల్లో ఆగం చేసినట్టు చేయకుండా సుమా ఎంపీ ఎన్నికల్లో ఎంత పైలంగా అడుగులు చేస్తే మనకే అంత మంచిది లేకుంటే కారు టైలు నాలుగు ఒక్కసారే అయ్యే కాడికి వస్తుంది స్టెప్నీ కూడా మన దగ్గర లేదు ప్రజలకు ఎంత చెప్పాలో అంతనే చెప్పు అతి తెలివి చూపెడితే అసెంబ్లీ ఎన్నికలనే ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పరు కాబట్టి తస్మా జాగ్రత్త అని చెప్పిండట చేతులు కలినాక ఆకులు పట్టుకొని ఎంత లాభము అధికారంలో ఉన్నా ఆగకపోయిరి కుక్కను నిలబెట్టినా గెలుస్తుందని ప్రగల్భాలకు పోయిన సారు అభ్యర్థులు లేక కాంప్రమైజ్ అయ్యి డ్యామేజ్ అయిన కారును పార్టీ ఇమేజ్ను కాపాడుకోని కష్టపడే కాలం వచ్చే గాచారం గట్టిగా లేకపోతే ఓటే పోటో అవుతుందంటే ఇదే కావచ్చు అంటురు జనం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసలే అక్రమాస్తులు సంపాదించుకోలేదట ఒకవేళ ఎకరాలకు ఎకరాలు భూములు కబ్జాలు పెట్టాలంటే ఓ రెండు వందల ఎకరాలు కబ్జాలు పెట్టుకోకపోవునా అంటున్నాడు శ్రీనిమేశరంజీవి చిన్నతాముడు పవన్ కళ్యాణ్ సార్ ఓ ఇవే కాదు ఇంకా మాలస్కరే అన్నాడు పవనాల సార్ ప్రసంగం ఏను డబ్బే సంపాదించాలంటే కూర్చోబెట్టి దాంట్లో నా వంద ఎకరాలు రెండు వందల ఎకరాలు తీసుకోవచ్చు కదా ఏ రోజు ఆయన చేసిన చాలా సంపద సృష్టించాడు సంపద సృష్టించడం చాలా కష్టమైన పని దానాలు ధర్మాలు చేయడం ఈజీ నేనే కౌలు రైతులకి అన్ని కోట్ల రూపాయలు ఇచ్చానంటే నాకు సంపదని సంపాదించే శక్తి ఉంది చిరంజీవి గారి దయ వల్ల మాదాపూర్ను మొత్తం మార్చేసి హైదరాబాద్లో ఐటెక్ సిటీ హాలతే మార్చేసిండట పవన్ కళ్యాణ్ సారు ఇట్లా ఎప్పుడు ప్రజలు కూడా నిలబడి ఈనుడు అయ్యా పవన్ కళ్యాణ్ సారు సంపద సృష్టిస్తే ఆ సిరి సంపదలు ఏ సామాజిక వర్గానికి దక్కినాయి ఎవరు లో భూములు జాగలు కొనుక్కురు కనీసం పేద ప్రజలకు గజం జాగనన్న ఉన్నదా ఐటెక్ సిటీల పేద బిడ్డలకు ఉండేదందుకు భూమి ఉన్నదా ఆ సంపద కూడా సంపన్నుల కోసమే సర్వం సమర్పయామీ కాలేదా ఆఖరికి మీ సినిమాలకు కూడా చిత్రపురి కాలనీలు ఎలిసే అందులో కూడా పేరున్న పెద్ద పెద్ద సినిమేషకాలకే ప్లాట్ దక్కినాయి కానీ గాని కడుపేదలు అయిన నిజమైన కళాకారులకు నిజంగా దక్కినా మీకు తెలివంది కాదు యాడ్ చేస్తున్నాము అంతే అని అందామనుకున్నారట కానీ అనలేకపోయిరట పవనాలు ప్రసంగం విన్న జనాలు మహిళా మంత్రి సీతక్క మంచిగా అమ్మలక్కలతో ఖుషి ఖుషిగా డ్యాన్స్ చేస్తున్నది కానీ అడమ కూడా అడవి బిడ్డలతో మంచిగా డప్పు దరువులకు తగ్గట్టు స్టెప్పులు వేసింది సీతక్కతోని సింధులు దక్కిన స్త్రీలు కూడా పుల్లు సంబురా పడ్డారు మళ్ళీ ఇప్పుడు ఏడ డ్యాన్సు చేస్తుంది ఏం కథ అంటారా చెప్పుడెందుకు డైరెక్ట్ మీరే చూడండి అందరూ ఈ స్కూల్ పిల్లలే ఉన్నట్టున్నారు కదా చిరునవ్వులు చిందించుకుంటా ఆ దరువులకు తగ్గట్టు అడుగులు చేస్తుంటే అక్కతోని ఎగిరేటోళ్ళ ఆనందం చెప్పరాకుంటూ ఉన్నది సీతక్క ఎమ్మెల్యేనే కాదు మంత్రి కూడా అంతేకాదు ముఖ్యంగా మహిళా మంత్రి ఇంకా వాళ్ళందరి సంబరం ఎట్లుంటుంది చెప్పుర్రి అందుకే ఆనందం బట్టలేక పోతున్నట్టున్నారు పిల్లల ముఖాలు ఎక్క దీపాలలో ఎలిగిపోతుంటేనే తెలుస్తలేదు ఎంత ఆనందమో మరి కాంగ్రెస్ కండువా మెడలేసుకొని సీతక్క ఏడ సింధులు చేసిందంటే ప్రచారానికి కాడ సీతక్క సుశీరి కదా వాళ్ళ సంబరం ఎట్లున్నదో అట్లనే ఆరు గ్యారెంటీ ఇలాంటివి కూడా అన్ని జల్దిన అమలు చేసిర్రు అనుకో అమలక్కలే కాదు అన్నలు అయ్యలు కూడా ఇందిరామ రాజ్యంలో ఇట్లనే సింధులు దొక్కుతారు గా ఇగురం కూడా చెయ్యిండ్రి అక్క అంటురు అసెంబ్లీ ఎన్నికల ముంగట మీరు ఇచ్చిన హామీలను యాజ్ చేస్తున్న జనం ఇక ఇవి అలా నేను తెచ్చిన ముచ్చట్ ఎట్లనే అసలు నెల ఎస్ఎస్సీ డీటెయిల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు బాగా కామెంట్ చేస్తారు బాగా లైకులు చేస్తారు ఇట్లానే ఆదరించారు మంచి మంచి ముచ్చాలు తెచ్చి మీకు వినిపిస్తారే ఉంటా ఉంటా మరి సెలవు శనార్థి దండం పబ్బతికి ఏమైనా ఉంటే అన్ని కూడా